అండి, నేను మీ సురేఖ. ఈరోజు బెంగాల్ హ్యాండ్లూమ్స్ అనమాట. ఇవన్నీ కూడా చాలా బాగుంది. ఈ రేంజ్ వైజ్గా, బడ్జెట్ వైజ్గా చాలా బాగున్నాయి. చక్కగా డైలీ వేర్కి, రెగ్యులర్ వేర్కి చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా చూసిన తర్వాత వెబ్సైట్లో బుక్ చేసుకోండి, లేదంటే స్టోర్కి వచ్చేసేయండి. ఓకేనా? ఇది ఫస్ట్ టైం, కొంచెం డ్రై వాష్ ఇవ్వండి. తర్వాత జాగ్రత్తగా వాష్ చేసుకోండి. హోమ్ వాష్ కూడా కేర్ఫుల్ హోమ్ వాష్ చేసుకోండి. లైట్గా స్టార్చ్ పెట్టుకోవచ్చు. సరేనా? చూసేద్దామా. ఇది వచ్చేసరికి బ్లూ. బ్లూకి థ్రెడ్ వర్క్ బార్డర్ అనమాట. ఇది థ్రెడ్ వర్క్ బార్డర్ బ్లూ శారీ. ఇలా వస్తుంది, ఇలా వస్తుంది శారీ బార్డర్ అనమాట. ఇలా వీటికి పళ్ళులన్నీ కూడా ఇలాగే వస్తాయి, లైన్స్ పళ్ళులే వస్తాయి. ఇవన్నీ కూడా వితౌట్ బ్లౌజ్ శారీస్. నీకు బ్లౌజ్ నేను విడిగా ఇస్తున్నాను మీకు. ఇట్లా ఇది ఇది ఇలాగా అనమాట బ్లౌజ్. ఇది బ్లౌజ్ పీస్. తర్వాత వచ్చేసరికి ఎల్లో కలర్ శారీకి మనకి పళ్ళు వరకు పుట్టీస్ వస్తాయి. పుట్టీస్ వచ్చి ఇది పైన చిన్న బార్డర్, కింద వచ్చేసరికి పెద్ద బార్డర్, హాఫ్ వరకు వచ్చేస్తామాట బార్డర్. ఇలా వస్తుంది. ఇవన్నీ కూడా మనకి 5½ శారీ అనమాట. ఇది దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇది ఇది బ్లౌజ్. ఇది వచ్చేసరికి ఆరెంజ్ కలర్ అనమాట. ఆరెంజ్ కలర్ శారీ ఇలా వస్తుంది. బెంగాల్ హ్యాండ్లూమ్స్ ఇవన్నీ కూడా పైన కింద రెండు టూ సైడ్స్ కూడా మనకి థ్రెడ్ వర్క్ బార్డర్. ఇది జరీ కాదు, థ్రెడ్ వర్క్ బార్డర్. చక్కటి ఆరెంజ్ డైలీ యూజ్కి, రెగ్యులర్ యూజ్కి ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. బ్లౌజ్ ఇది. ఇవన్నీ కూడా శారీ వచ్చేసరికి మనకి 5½ శారీ మీటర్స్ అనమాట. బ్లౌజ్ విడిగా నేను ఇస్తున్నాను. తర్వాత వచ్చేసరికి హనీ కలర్ లాగా వచ్చింది, సంపెంగెల్లో అనమాట. ఇది సంపెంగ వెల్లో ఇలా వస్తుంది బార్డర్. ఇవన్నీ కూడా థ్రెడ్ వర్క్ బార్డర్. బ్లౌజ్ కూడా థ్రెడ్ వర్క్ బార్డర్ లైన్స్ అనమాట. తర్వాత వచ్చేసరికి మెరూన్ షేడ్. మెరూన్ షేడ్కి కాఫీ మెరూన్ అనమాట. ఇది డార్క్ మెరూన్ ఇలా వస్తుంది. వచ్చి దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇది బ్లౌజ్. తర్వాత వచ్చేసరికి బ్రౌన్ షేడ్, లైట్ బ్రౌన్ షేడ్ ఇలా వస్తుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా తర్వాత కాఫీ బ్రౌన్ శారీ బార్డర్ వచ్చేసరికి ఇట్లా వచ్చేస్తుంది పెద్ద బార్డర్. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్గా ఇట్లా వచ్చేస్తుంది బ్లౌజ్. తర్వాత బ్లూ షేడ్, బ్లూ శారీ ఇలా వస్తుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇది సెట్ చేశాను. ఇది వచ్చేసరికి చక్కటి ఆరెంజ్ కలర్ శారీ. ఇవన్నీ కూడా స్టార్చ్ పెట్టుకోవాలి. కొంచెం మీకు ఇలా వస్తుంది థ్రెడ్ వర్క్ వచ్చేసి ఇలాగ వస్తుంది అన్నమాట శారీ. ఇవన్నీ కూడా రెగ్యులర్ యూజ్కి, కాటన్స్ యూజ్ చేసే వాళ్ళకి చాలా బాగుంటాయి. ఇంకా సమ్మర్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడిప్పుడే మనకి. దీనికి ఒకసారి దీనికి బ్లౌజ్కి నేను చూపిస్తాను. బ్లౌజ్ ఉంది, ఎందుకంటే శారీస్ వితౌట్ బ్లౌజ్ శారీస్ అన్నమాట ఇవి. దీనికి బ్లౌజ్ ఇది ఇది బ్లౌజ్, మ్యాచింగ్ బ్లౌజ్. కరెక్ట్గా పర్ఫెక్ట్ మ్యాచింగ్స్ అనమాట అన్నీ కూడా. తర్వాత వచ్చేసరికి రెడ్ కలర్ శారీకి థ్రెడ్ వర్క్ బార్డర్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది. పెద్ద బార్డర్ వచ్చేసింది ఇట్లాగా ఇలా వచ్చేసింది. దీని బ్లౌజ్ వచ్చేసరికి ఇది బ్లౌజ్. తర్వాత వచ్చేసరికి ఇది కూడా రెడ్ కలర్ శారీకి బార్డర్స్ టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్స్ అనమాట ఇలా వచ్చేసింది. ఇది జరీ కాదు, ఇది థ్రెడ్ వర్క్.
థ్రెడ్ అనమాట, ఎల్లో కలర్ థ్రెడ్, జరీ కాదు ఇది. బ్లౌజ్లో ఉన్నది కూడా అంటే థ్రెడ్ వర్క్ వాటర్, బ్లౌజ్లో కూడా మనకి థ్రెడ్ వర్క్ వాటరే వచ్చింది. ఈ లైన్స్కి మ్యాచ్ అవుతాయి చక్కగా. ఈ ఇక్కడ వచ్చేది సరా, ఈ లైన్స్కి మ్యాచ్ అయ్యే బ్లౌజ్ అనమాట. చక్కగా థ్రెడ్ వర్క్ వచ్చింది బార్డర్. బ్లౌజ్లో కూడా మనకి థ్రెడ్ వర్క్ వచ్చేసి లైన్స్ మ్యాచింగ్ అనమాట. లైన్స్కి మ్యాచింగ్ బ్లౌజ్. తర్వాత వచ్చేసరికి మీకు స్నఫ్ కలర్, కాఫీ బ్రౌన్, కాఫీ కలర్. షోల్డర్ వరకు మనకి పుట్టీస్ ఇట్లా వస్తాయి. ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ బార్డర్స్. థ్రెడ్ వర్క్ బార్డర్ వచ్చేసి చక్కటి లైన్స్ వచ్చేసింది. దీని బా బ్లౌజ్ వచ్చేసరికి ఇది బ్లౌజ్. ఇది కూడా మనకి చక్కటి మెరూన్ బ్రౌన్ కలిసిన కలర్ అనమాట, డార్క్ మెరూన్. లైట్ వెయిట్ అనమాట, శారీ వచ్చేసరికి లైట్ వెయిట్ వచ్చేసింది ఇట్లా. బ్లౌజ్ వచ్చేసరికి ఇది బ్లౌజ్. చూసారు కదా, వీటన్నిటిని వెబ్సైట్లో బుక్ చేసుకోండి, లేదంటే స్టోర్కి వచ్చేసేయండి. స్టే ట్యూన్ విత్ సురేఖ ఫర్ మెనీ మోర్ అప్డేట్స్ అండ్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్స్. ఓకే, బాయ్ అండి, బాయ్.